శ్రీమాతురే నమః. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రరత్నం. అమ్మవారి యొక్క ఖడ్గమాలా స్తోత్రం చదవటం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాన్ని అమ్మవారి ఖడ్గంతో అవన్నీ కూడా ఛేదితములైపోతాయి, ఖండించబడతాయి. అందుచేత ఈ ఖడ్గమాల స్తోత్రం చదవటం వల్ల మన దుర్గుణాలు క్రమక్రమంగా నశించిపోతాయి. దుర్గుణాలు ఎప్పుడైతే పోతాయో సద్గుణాలు అవే వచ్చేస్తాయి. కలుషితమైన జలం ఉన్న పాత్రలో మంచిని స్వచ్ఛమైన నీళ్లు పోయాలంటే ఏం చేస్తాం? ముందు ఆ కలుషితమైన నీళ్లు పారబోసేసి గ్లాసును శుభ్రంగా కడిగి ఆ పాత్రలో మంచినీళ్ళు పోస్తాం. అలాగే మన మనస్సు, మన శరీరం, మన అంతా కూడా పవిత్రంగా ఉంటేనే దైవానుగ్రహం కలుగుతుంది. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస దైవీ గుణాలు మనకు సంక్రమిస్తాయి. మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను ఒక్కొక్కటి పోగొట్టినట్లయితేనే సద్గుణాలు ప్రవేశిస్తాయి. అందుచేత దుర్గుణాలను నశింపచేసే శక్తి ఖడ్గమాల స్తోత్రం మనకు కలిగిస్తుంది. హ్రీంకారాసన గర్భిత నలశిఖాం సౌహ్రీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం అస్య శ్రీ శుద్ధశక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్టాయి వరుణాదిత్య ఋషి. ఈ స్తోత్రానికి వరుణుడు, ఆదిత్యుడు ఋషి. దైవీ గాయత్రీ ఛందః, ఛందస్సు గాయత్రి. సాత్విక కకార భట్టారిక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి శ్రీ లలితాపరాభట్టారిక దేవత. అధిష్టాన దేవత లలితాపరాభట్టారిక. ఐం బీజం క్లీం శక్తి సౌఖ్యలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే మమ దుర్గుణ నివృత్త్యర్థం జపే వినియోగ మూలమంత్రేణ షడంగన్యాసం కురయాత్. ఓం ఐం హ్రీం క్లీం శ్రీ చాముండాయై విచ్చే. 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 ఓం ఐం హ్రీం క్లీం శ్రీ చాముండాయై విచ్చే అని 11 సార్లు మూలమంత్రంతో జపం చేసిన తర్వాత ఖడ్గమాల మొదలుపెట్టాలి. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి ఆరక్తాభాం త్రినేత్రాం అరుణిమవదనాం రత్నతాటంకరమ్యాం హస్తాం భోజైస్సపాశాంకుశ మదనధనుస్సాయకై విస్ఫురంతీం ఆపీనోత్తుంగవక్షోరుహ కలచలుఠ తారహారోజ్వలాంగీం ధ్యాయేదంభోరుహస్తాం అరుణిమవసనాం ఈశ్వరీమీశ్వరాణాం లం ఇత్యాది పంచపూర్యాం పూజాం కురయాత్. లం పృథ్వీతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి. రం అగ్నితత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై నైవేద్యం పరికల్పయామి. ఓం సం శ్రీ లలితాదేవి లలితాపరాభట్టారిగాయై సర్వ షోడశోపచారాన్ సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు. ఇది మూల బీజాక్షరం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు. ఓం నమః త్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగస్త్యమయి కాంశతాపనమయి ధర్మాచార్యమయి ముక్తకేశీశ్వరమయి దీపకళానాథమయి విష్ణుదేవమయి
ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయీ, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ, అణిమాసిద్ధే, లహిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహీశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహనచక్రస్వామిని, ప్రకటయోగిని, కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వసంక్షోభణ చక్రస్వామిని, గుప్తతరయోగిని, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయయోగిని, సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్థసాధక చక్రస్వామిని, కులోత్తీర్ణయోగిని, సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భయోగిని, వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమారిని, సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, అతి రహస్యయోగిని, శ్రీశ్రీ మహాభట్టారకే, సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని, త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమారిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంబ, మహాత్రిపురసుందరి, మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే 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 నమః. ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించిన వాళ్లకు దుర్గుణాలు క్రమక్రమంగా పోతాయి, సద్గుణాలు లభిస్తాయి. ఎవరైనా చదవలేకపోతే వాళ్ల పేరుతో వాళ్ళ గోత్రనామాలతో సంకల్పం చేసుకుని ఈ ఖడ్గమాల స్తోత్రం చదివినట్లయితే వాళ్లకు ఈ ఫలితం ధారాదత్తం చేస్తే తప్పకుండా వాళ్లకు వాక్శుద్ధి, వాక్శుద్ధి, సర్వరోగ నివారణ జరుగుతాయి. కనుక తప్పకుండా ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని చదవడం అభ్యాసం చేసుకోవాలి, చదవాలి. ఆ ఫలితం మనం పొందాలి, అందరికీ కలిగించాలి. శుభం భవతు.